సంచారంభ విజృంభితం శ్రుతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమసకృత్ సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఎంబడిమెంట్ ఆఫ్ డివైన్ సోల్స్. అమ్మాస్ మోస్ట్ బెలవ్డ్ స్వీట్ చిల్డ్రన్, వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ ఫర్ ద బ్యూటిఫుల్ పూజాస్ ఇన్ కార్తీక మాసం. అమ్మా స్పెషల్ మదర్లీ లవ్ టు ఆల్ ఆఫ్ యూ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్. కార్తీక మాసం స్పెషల్ పూజాస్. కార్తీక మాసం నాట్ ఓన్లీ ఫర్ శివ పూజ, ఇంక్లూడింగ్ విత్ విష్ణు పూజ, కార్తీక దామోదర శివకేశవ పూజ. సో కార్తీక దామోదర ఇస్ ద విష్ణు అండ్ శివ కేశవ బోత్ పూజాస్ పీపుల్ ఆర్ పర్ఫార్మింగ్ ఇన్ కార్తీక మాసం. హరిహరాత్మకం ఇస్ కార్తీకం. హరిహరాత్మకం మీన్స్ శివ విష్ణు బోత్ పూజాస్ ఆర్ పర్ఫార్మ్డ్ ఇన్ కార్తీక మాసం. ఇన్ కార్తీక మాసం ఎస్పెషలీ టోటల్ కంట్రీ ఇన్ ద ఈవినింగ్ టైమ్ ఎవ్రీవేర్ ల్యాంప్స్, ఘీ ల్యాంప్స్, సెసిమీ ఆయిల్ ల్యాంప్స్ అండ్ లాట్ ఆఫ్ ల్యాంప్స్, ఎస్పెషలీ ఇన్ శివాలయంస్. శివాలయంస్ ఇన్ సమ్ శివాలయంస్ 100,000 ల్యాంప్స్, ఇన్ సమ్ శివాలయంస్ ఆన్ ది ట్యాంక్ బ్యాంక్స్ నో దెర్ వాజ్ ఎ బిగ్ ట్యాంక్, వాటర్ ట్యాంక్, దెర్ ఫోర్ ఫైవ్ స్టెప్స్ ఆన్ ది ఈచ్ సైడ్, 1 crore ల్యాంప్స్ దే ఆఫర్ టు శంకర్ భగవాన్, ఎస్పెషలీ ఆన్ కార్తీక పౌర్ణమి టైమ్. ఇన్ ఆల్ శివాలయంస్ ఎవ్రీబడి కమ్స్, ఎవ్రీవన్ పుట్ 10, 12, 100, 2,000, లైక్ దాట్ 1 crore ల్యాంప్స్ అబ్సల్యూట్లీ ఇన్ ద ఎంటైర్ మంత్ దే ఆఫర్ టు శంకర్ భగవాన్. కార్తీక మాసం ఎస్పెషలీ మార్నింగ్ టైమ్ దే హ్యావ్ టు వేక్ అప్ 3 o'clock బికాస్ ద రివర్స్ ఆర్ ఓకే హియర్ టు టేక్ షవర్. ఎవ్రీ హ్యావ్ బీన్ టు గంగా రివర్, యమునా రివర్, గోదావరి, సరస్వతి, నర్మద, సింధు, కావేరి, తుంగభద్ర, ఆల్ ఆఫ్ దీస్ రివర్స్ ఆర్ కంప్లీట్లీ పీపుల్ టుక్ షవర్ ఎస్పెషలీ ఇన్ కార్తీక మాసం. వెన్ దే టుక్ షవర్ ఇన్ ద రివర్స్, ద చార్జింగ్ ఆఫ్ ది మూన్ లైట్ అండ్ ది స్టార్స్ లైట్ ఇన్ వాటర్ చార్జ్డ్ ఇన్ దేర్ ఫిజికల్ బాడీ, ఇట్ గ్రాంట్స్ దెమ్ గ్రేటెస్ట్ హెల్త్ అండ్ ఆల్సో మెంటల్ బ్యాలెన్స్. ఎస్పెషలీ ఇన్ కార్తీక మాసం పీపుల్ లైక్ టు ఫాస్ట్. ఎవ్రీడే వీఆర్ ఈటింగ్ అండ్ ఈటింగ్ అండ్ ఈటింగ్ అండ్ ఈటింగ్, దెర్ ఇస్ నో రెస్ట్ ఫర్ ద స్టమక్. కార్తీక మాసం ఎస్పెషలీ పీపుల్ డెడికేటెడ్ దేర్ సెల్ఫ్స్ టు అబ్జర్వ్ ఫాస్ట్ ఆన్ గాడ్స్ నేమ్. దట్ వాస్ ద రీజన్ టు గివ్ రెస్ట్ టు ద స్టమక్ అండ్ ఆల్సో టు ఆల్ ద బాడీ ఆర్గన్స్. పీపుల్ మెడిటేట్ మోర్, డు మంత్రజపం, సమ్ రుద్రాభిషేకంస్ అండ్ మంత్రజపం. ఇన్ ద ఈవినింగ్ అగెయిన్ దే టుక్ షవర్ అండ్ కుక్ ప్రసాదం ఫర్ గాడ్, డూయింగ్ బెల్వపత్ర పూజ టు ద శివలింగం అండ్ లోటస్, సిల్వర్ లోటస్ పూజ, సిల్వర్ బెల్వపత్ర పూజ టు ద శివలింగం విత్ ద శివపంచాక్షరి మహామంత్రం అండ్ మృత్యుంజయ మహామంత్రం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ బంధనాం మృత్యోర్ముక్షీయమామృతాత్. దిస్ ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ రుద్రమంత్ర. సో దే చాంటెడ్ దిస్ రుద్రమంత్ర అట్లీస్ట్ 27 టైమ్స్ ఆర్ 54 టైమ్స్, 108 టైమ్స్ అకార్డింగ్ టు దర్ కన్వీనియన్స్ దే చాంట్ దిస్ మంత్ర. దెన్ రుద్రాభిషేకం అండ్ వాట్ ఆల్ ద ప్రసాదమ్స్ దే కుక్ ఫర్ గాడ్ ఆఫర్ టు ద ఆల్ మైటీ. ఎస్పెషలీ కార్తీక మాసం ఈవినింగ్ టైమ్ దే కుక్ ఎ స్పెషల్ దద్యోజనం, దట్ ఈస్ ద కర్డ్ బాత్, యాడెడ్ సమ్ సొంటి ఆల్సో దేర్, దట్స్ ఎ జింజర్ పౌడర్, నాట్ ద రెగ్యులర్ కర్డ్ రైస్, నాట్ ద టేస్టీ రైస్ వాట్ యూ పుట్ ద సీజనింగ్, ఇట్స్ నాట్ దట్.
It's a very special one. So that's why they put dry ginger powder in that. This is a curd bath. That's why they use the cow curd only for specially for preparation of this curd rice. That is the prasadam offered to the Shankar Bhagavan in the evening time. Annabhishekam is very special in Kartika Masam to Shankar Bhagavan. Annabhishekam, the cooked rice, and make it cool, not very warm also. They offer with the Rudra Mantras. That is very auspicious. So behind what is the desire to offer this rice Abhishekam? Let all the world, everybody, I think all of us saw some pictures of the people in Uganda, in African countries. People have no home, no food. In so many countries in the world, people still suffering with starvation. So we are praying, Almighty, please grant food to everybody. Nobody must remain in the world without food. You have to offer the food to everybody. So that is the little prasadam we are offered to the Almighty with this desire. Let God have to grant food to all the people in the world. And Mruchinjaya Mantram with the Bilvapatras water we are offering to Almighty with the Rudra Abhishekam. What is the desire with that? A lot of people in the world suffering with health problems, please help the world from all the miseries, cancers, diseases and unrest, mental commotions. This is the desire, doing the special Abhishekam with the ghee and also Bilvapatra water to the Almighty. Ghee Abhishekam is special, Bilvapatra Abhishekam is also special. There are 27 varieties of the Abhishekams are there. But all these Abhishekams behind, each Abhishekam desire is not a personal desire. The desire of let the universe must be always with prosperity, good health, peace, and all the greatest noble desires are behind that. And evening time, after offering this puja, Bilvapatra puja to the Sivalingam. So if you get Bilvapatras, you have to definitely do some puja. If you have not that fresh Bilvapatras one, try to do the small silver Bilvapatras puja to the Almighty. Tridhalam, Trigunakaram, Trinetrancha, Triayusham, Trijanma Papa Samharam, Eka Bilvam, Sivarpanam. So, Trijanma Papa Samharam, three lifetimes of the karmas will be destroyed by offering one Bilvapatram to the Almighty. Oh, so Almighty, bless the world, bless us, bless me personally from my unrest and my commotions, and give me good health, mental balance, to speak sweet words, to spread my love in the world. So you have to bless me. Let people have asked all of these great boons from the Almighty. And evening, after seeing the stars, then only people are able to eat some vegetarian prasadam. Especially Kartika Masam, Navaratri time, Ganesha festival times, all the festivities time, only we have to have the vegetarian diet.
Especially in the Kartika Masam,
people take shower early in the morning and meditations and also fast. Why this fast and why these showers? No, people are hesitating to do these things. Let me speak something about this really. So what we believe in our modern civilization, whatever the mind says, let we have to go and go through that. This is what we believe today in our modern civilization. But Sanatana Dharma told, you have to have some control on your tongue. Definitely have some control on the tongue. Laziness will go away by taking shower early in the morning. Especially, we get the eligibility to control our mind and senses and our body. If that eligibility is not there, then we have no question of salvation, just whatever we like, and so there is no control. A car without a control, no, it was going and hit some other car only. Similarly, if we have not control on our mind, definitely it is cause for the disasters in the life. In Kartika Masam, before 1 month, Aswija Masam, Navaratri. Aswija Masam, from the next day, from the new moon, till full moon, the 15 days, very auspicious time for the Divine Mother. That is the Shakti Purnami. And immediately next is the Shiva Purnami. Shiva Shakti Purnamis are called Saradrutu. Aswija Masam, that is October. Kartika Masam, November. These 2 months, these two Purnamis are together called Saradrutu Purnamis. These two Purnamis are like, there is no duality in these two Purnamis actually. The two Purnami lights are very auspicious, the moon lights, for our brain system. When we meditate, especially early in the morning times, Brahmi Muhurtam times, very auspicious sattva nature comes to us. Lot of sattva nature comes to us. Suppose when we sleep until 8 o'clock, 9 o'clock, whatever the time we like, we miss the radiance of the morning sunlight and our mind will lose the memory power gradually. Sometimes people get health problems also. When we charge our brain in the early morning time with the moonlight and with the very special stars light, our mind power will become very balanced and we are so strong in our willpower. So mind is only the main thing, no? If mind is okay, we are okay. Mind is not okay, mind is leading us towards the negative things and we remain in so many sad things. Definitely, we have to have the active, healthy, positive brain. Healthy, active, positive brain. So in Sanskrit, there is a beautiful word. Ajnata janitam. Ajnata means invisible. Invisible supreme consciousness is within. That invisible light we have to touch with our meditation in this special times, like Navaratri time and also Kartika Masam, the entire month is called knowledge. This is not the regular knowledge. We already discussed about two knowledges, Vishayajnanam, Atmajnanam. Vishayajnanam is the materialistic knowledge. This is the Ajnata Janita. Ajnata Janita. The consciousness was hidden within us. To touch the divine effulgence within, we need definitely meditation. This meditation completely, gradually opens our heart. This small, little circle of highness, slowly, slowly, we don't know where it disappeared. In that place, we got abundance of ananda. Abundance of ananda comes to our life. In that ananda, completely, the divine effulgence and the divine shakti radiance filled in our heart. It was an invisible kingdom. In that invisible kingdom, something was invisibly hid there. Through meditation, we have to experience that. That is the consciousness.
in that consciousness, there is movements there. That moment you are able to experience in the absolute silence only. So that is the right time, Navaratri and also Kartika Masam. Kartika Purnima, how powerful day it is. That is the experience day of Shiva and Shakti. So sweet children, meditate well on this special Kartika Masam and also all this entire month. Every day wake up and start your meditation. Do Shiva Puja. If you know Rudram, you have to do the Rudrabhishekam. If you have Bilvapatras, do Shiva Puja with the Bilvapatras. If you don't like all these things, try to do meditation. So you have to find out in the invisible kingdom, the invisible consciousness is with little movement, it was there. Experience that. This Kartika Masam is auspicious time, don't waste this time. The invisible consciousness was in the invisible kingdom, let you have to experience that movement of the consciousness through your meditation. Amma, special blessings and motherly love to all of you once again. Kartika Masam time, every day you have to spend your time as much as possible in spiritual practices. So evening time, definitely lit the lamps in front of the Shivalingam in a plate, middle one lamp, eight directions, eight lamps. This is called the Akasa Deepam. In Bharat, people put this lamp outside, exposed to the sky. If it is not possible, that kind of things in our places, what you have to do is, put this plate in front of the Sivalingam or Sri Chakram. Do simple puja. Do it with your heart. So, there are so many offerings we can offer to the Almighty. The greatest offering is only devotion, trust, love, faith. All these things are very important than the regular offerings. So definitely offer your heart to the Almighty. Experience the Supreme Arunachala within your heart on this auspicious Kartika Masam full moon time. My specially love to all of you once again from the bottom of my heart. Love you so much. Om Shanti, 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 Swasti.